the voice of common people. ఎవరనిలైన మా డిజిపి గారి ఉత్తర్వుల ప్రకారం జరుగుతున్న నేరాల పట్ల ప్రత్యేకంగా టీమ్స్ ఫామ్ చేసి ప్రాపర్టీ అఫెన్సెస్ రోడ్ యాక్సిడెంట్స్ తర్వాత ఐడికి సంబంధించి విస్తృతంగా వ్యవస్థ చేపట్టి నేరాలను నిరోధించడం ఒక హేతు, జరిగిన నేరాలని ప్రాపర్టీ ఆఫీస్లో డిటెక్ట్ చేయడం ఒక హేతు. దాంట్లో భాగంగా స్పెషల్ స్ట్రీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అందులో నంద్యాల డిఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు నిన్న ఉదయం చెంగల్పట్టు నీలకంఠం చక్రవర్తి కళ్యాణ చక్రవర్తి అని చెప్పి ఇతను బొంతల వీధి నంద్యాల, ఇంకొక అతను చిక్కొండ అర్జున్ అలియాస్ కురువ అర్జున్ 33 ఇయర్స్ నందికొట్కూరు టౌన్, వీళ్ళిద్దరు కలిసి చెరువుకట్ట ప్రాంతంలో అనుమానాస్పదంగా వెహికల్ మీద వెళ్తుంటే క్రైమ్ టీం వాళ్ళు పట్టుకొని ఆఫ్ చేసి విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా టోటల్గా 29 మోటార్ సైకిళ్ళు, అందులో 15 స్కూటీలు, 6 బుల్లెట్లు, 6 మోటార్ సైకిల్స్, ఒక బొలెరో, ఈ విచారణలో భాగంగా ఇవన్నీ కూడా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. రికవరీలో భాగంగా 8 వెహికల్స్ నందికొట్కూరు నుంచి, 2 వెహికల్స్ పాండ్యంలో మద్దూరు దగ్గర నుంచి, మిగతా 20 వెహికల్స్ నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరికైతే అమ్మారో వాళ్ళ వద్ద నుంచి వాహనాలన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇట్లా నేరం ఏ విధంగా చేస్తారంటే తాళం వేసి పెట్టిపోయిన వాటికి ఆ వైర్లు బ్రేక్ చేసేసి 2 వైర్లు కలిపి చోరీ చేయటం, తర్వాత ఇతర కీస్ ఉపయోగించి మోటార్ సైకిల్ నేరాలు చేయటం, తీసుకెళ్ళిపోయి ఇతను ఇతని స్నేహితుల దగ్గర పెట్టుకోవటం, అక్కడి నుంచి వాహనాల నెంబర్ ప్లేట్లన్నీ మార్చేసి అమ్మేయడం జరుగుతుంది అన్నమాట. గత 2-3 సంవత్సరాల నుంచి టౌన్లో పోయిన మోటార్ సైకిల్ అన్నీ వరుసగా వీళ్ళే చేయడం జరిగింది. ఇంతవరకు ఎక్కడ దొరకలేదు వీళ్ళు, ఫస్ట్ టైం అన్నమాట. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా వన్ టౌన్ ఎస్ఐ, బండి ఆత్మకూరు ఎస్ఐ, తర్వాత వన్ టౌన్ సిఐ, ఇతర అధికారులందరూ కూడా పాల్గొని చక్కటి ప్రతిభ కనబరిచారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఒకటి